నీటిలో తేలియాడుతూ ఆకాశవీధిలో విహరించే సీప్లేన్ సర్వీసులు మాల్దీవులు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఈ సీప్లేన్ సర్వీసులు ఏపీ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే కృష్ణానదిలో చక్కర్లు కొట్టనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ సీప్లేన్ ప్రాజెక్టుకు డిసెంబర్ 9న ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు తొలి దశలో సీప్లేన్ సర్వీసును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ఇప్పటికే సివిల్ ఏవియేషన్ అధికారులు స్థల పరిశీలన చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దిగువన దుర్గాఘాట్ సమీపంలో వాటర్ డ్రోమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక సీప్లేన్ రాకపోకలకు వాటర్ డ్రోమ్ ఎంతో కీలకంగా మారనుంది. విమానాశ్రయాల్లో ఏరోడ్రమ్ ఎంత కీలకంగా ఉంటుందో వాటర్ డ్రోమ్ కూడా అంతే కీలకంగా పనిచేస్తుంది. వాటర్ డ్రోమ్ ద్వారానే సీప్లేన్ ను నిర్వహించడం సాధ్యమవుతుంది. అలాగే సీప్లేన్ ల్యాండింగ్ కోసం ఒక వాటర్ వేను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు సీప్లేన్ లో ఎక్కడానికి వీలుగా వాటర్ వే ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ వే కోసం దుర్భేద్యమైన జెట్టీలను ఏర్పాటు చేస్తారు. ఈ జెట్టీ మీదనే సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. ప్రయాణికులు బోటులో ఈ జెట్టీ దగ్గరకు వచ్చి సీప్లేన్ ఎక్కాల్సి ఉంటుంది. వాటర్ వేపై మాత్రమే కాకుండా కృష్ణానదిలో కూడా ఎక్కడైనా ఈ సీప్లేన్ ల్యాండ్ అవ్వగలదు. అయితే ఈ సీప్లేన్ విజయవాడ నుంచి బయలుదేరి నేరుగా శ్రీశైలంలో పాతాళగంగ దగ్గర కృష్ణానదిపై ల్యాండ్ అవుతుంది. ఈ సీప్లేన్ అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చుతో ఒకే రోజు రాష్ట్రంలోని 2 ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. తొలి దశలో విజయవాడ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ సర్వీసును ప్రారంభిస్తున్నారు. ఈ సర్వీస్కు వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని విజయవాడ హుస్సేన్ సాగర్ విజయవాడ విశాఖపట్నం రోడ్లపై కూడా నడిపే అవకాశం ఉంది. సీప్లేన్ ప్రాజెక్టుతో విజయవాడ శ్రీశైలం మధ్యన ఆధ్యాత్మిక బంధం ఏర్పడనుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న భక్తులు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకునే భాగ్యాన్ని ఈ సీప్లేన్ ద్వారా కలగనుంది. దీని ద్వారా ఈ 2 ప్రాంతాల మధ్య టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందనుంది. కృష్ణానది, గోదావరి, పెన్నా తదితర నదుల తీరాల వెంబడి ఆహ్లాదకరమైన ప్రకృతి సంపద ఉంది. అలాగే ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాలు కూడా ఉన్నాయి. సీప్లేన్ ప్రాజెక్టుల వల్ల పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అయితే సీప్లేన్ సర్వీసులను ఏ సంస్థ ద్వారా నడుపుతారు అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.